హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. మన ఫ్యామిలీ, మన భూమిలో దివి ఉషా వ్లాగ్స్ ఫ్యామిలీలో చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, మీ హోమ్ టూర్ చేయండి, మీ కిచెన్ టూర్ చేయండి, ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు కదా. దానిలో భాగంగా ఈరోజు నా ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నానండి. అయితే నా ఫ్రిడ్జ్ చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ గురించి చెప్పే ముందు నా డ్రెస్సింగ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఈ డ్రెస్ నేను ఏదో ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. ఏ ఎగ్జిబిషన్లో అనేది గుర్తు రావట్లేదు, అంటే రకరకాల ఏరియాస్కి తిరుగుతూ ఉంటాం కదా, ఎప్పుడు ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు, కానీ కొత్తదైతే కాదు. సో ఈరోజు ఈ డ్రెస్ వేసుకుని ఉన్నానండి. సడన్గా ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనిపించింది, మొదలు పెట్టేశాను. ఇక మీకు తెలుసు కదా, నేను చీర కట్టుకుంటేనేమో పట్టీలు, పెద్ద పెద్ద పట్టీలు ఉంటాయి, లేదంటే కడియాలు ఉంటాయి కాళ్ళకు వెండివి. దీని మీద మనం వ్లాగ్ కూడా చేసుకున్నాం కదా, సో ఇట్లా ఉంచుకున్నానండి. అలాగే డ్రెస్లో మనం సింపుల్గా ఉంటాం కదా, సో చక్కగా అందుకని చెప్పి. యాక్చువల్గా నేను ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చానండి, వెంటనే చేసేస్తున్నాను. సో ఇట్లానే బయటికి వెళ్ళాను, మెళ్ళో ఒక నల్ల పూసలు డ్రెస్కి తగ్గట్టు వేసుకుంటాం కదా, అట్లాగే చెవులకు కూడా ఈ డ్రెస్కి ఏదో మ్యాచింగ్ అయినట్టు అనిపించాయి. ఆ టాప్స్ ఎప్పుడు మీరు చూసేవే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక బ్యాంగిల్ కూడా, నవరత్నాలు ఉన్న బ్యాంగిల్ అండి ఇది. మధ్య మధ్యలో ఒక మూడు డైమండ్స్ ఉన్నాయి, ఒక రత్నం అన్నమాట. అలా నవరత్నాలు ఉన్నాయి, టోపాజ్ అని, ఇలాగా కెంపు, పచ్చ, ముత్యం, కోరల్, పగడం, ఇక ఇవన్నీ ఉన్నాయండి. గోమేధికం, నవరత్నాలు ఉన్నాయి బ్యాంగిల్లో వేసుకున్నాను. ఇక ఈరోజు ఇలాగే బయటికి వెళ్ళానండి. సో ఇప్పుడు మీకు నేను ఫ్రిడ్జ్ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంచుకుంటానండి నేను ఫ్రిడ్జ్, ఏమి పెద్దగా ఉండవు అన్నమాట. పైరాక్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ పైరాక్ అంతా కూడా దేవుడికి సంబంధించిన పళ్ళు పూలు పెట్టుకుంటానండి. అంటే మా ఇంట్లో డైలీ పూలు బాగా పోస్తాయి, కాకపోతే మా హస్బెండ్ డైలీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4:00 లెగుస్తారు. లెగిసి ఆయన ఒక కొద్దిగా ఒక గుప్పెడు పూలు పెట్టి ఆయన దీపం పెట్టుకుని వెళ్తారు అన్నమాట. 5 లోపలే ఆయన పూజ అయిపోతుంది. అందుకని చెప్పి పైరాక్ చూస్తున్నారు కదండి, దేవుడికి సంబంధించిన పళ్ళు పూలు ఉంటాయి. అంటే మీ ఇంట్లో బోవెలడు చెట్లు పూలు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో పూలు ఎందుకని మీరు అనుకోవచ్చు. కాదండి, తెల్లవారుజాము 4 గంటలకి మా హస్బెండ్ ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 4:00 నిద్ర లెగుస్తారు. లెగిసి 5 లోపలే ఆయన పూజ అయిపోతుంది అనమాట. ఒక గుప్పెడు పూలు పెట్టుకుని దీపం పెట్టుకుని కానీ ఆయన బయటకు వెళ్ళారు ఇంట్లో నుంచి. 5:30కి ఆయన బయటకు వెళ్తారు. అయితే ఇక అందుకని చెప్పి ఆయన కోసమని చెప్పి కొద్దిగా బయట పూలు కొని ఉంచుతానండి. వెలుగొచ్చిన తర్వాత నేను 6:00 నుంచి నా పూజ నేను మా ఇంట్లో పూలతో, మా చెట్ల పూలతో చేసుకుంటాను. ఇక పళ్ళు అవన్నీ కూడా రకరకాల పళ్ళు కొద్ది కొద్దిగా తెచ్చిపెట్టుకుంటాను దేవుడి నైవేద్యానికి. ఒక 4 లేదా 6 డజన్ అలా తెచ్చిపెట్టుకుంటాం అనమాట. అవి ఈ వెనక మీకు స్టీల్ డబ్బా కనిపిస్తుంది కదా, అందులో పూల మూరలు ఉంటాయండి. డైలీ ఒక 5 బయట నుంచి తెప్పించుకుంటాము, సన్నజాజి, విరజాజి, అట్లాంటివి మంచి స్మెల్ వస్తుంది కదా. అవి కనుక డైరెక్ట్గా పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా ఫుడ్ అంతా పూల వాసన వచ్చేస్తా అని చెప్పి ఒక స్టీల్ డబ్బాలో టైట్ కంటైనర్ లాగా దాన్ని మూసేసి పెడతాం. ఆ లోపల పూల మూరలు ఉంటాయన్నమాట ఆ స్టీల్ డబ్బాలు. సెకండ్ ర్యాక్ చూస్తున్నారు కదా, ఇవి పెరుగులండి. ఈ పెరుగు డబ్బాలు అన్నమాట, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇలా తింటాం. ఇది మార్నింగ్ లంచ్లో తింటే, ఇది డిన్నర్లో తింటాం అన్నమాట. ఈ 2 పెరుగులు ఇలా పెట్టుకుంటాము. ఇక మీరు ఆ బాటిల్స్ చూస్తున్నారు కదా, నెయ్యి అది ఒక బాటిల్ అయినాక ఒక బాటిల్ వాడతాం అన్నమాట. తర్వాత మీరు చూస్తున్నారు కదా ఒక టప్పర్ వేర్ డబ్బాలో ఉంది నిలవ మ్యాంగో పిక్కిల్ అండి, ఇయర్ మొత్తం ఉండడానికి ఒక అది ఆ కంటైనర్లో పెట్టేసుకుంటాము. అది ఒక్కొక్క బాటిల్లోకి తీసుకుంటాం. బాటిల్ అయిపోయిన తర్వాత ఇంకొక బాటిల్లోకి తీసుకుంటాం. ఫ్రిడ్జ్లో ఊరగాయ ఆవకాయ పెట్టుకోవడం వల్ల ఇయరంతా కూడా కొత్తగా ఉంటుంది. పచ్చడి ముక్క మెత్తబడిపోవడం లేకపోతే టేస్ట్ మారిపోవడం, కలర్ మారిపోవడం ఉండదండి. అప్పటికప్పుడు పట్టిన పచ్చడి వారం రోజుల తర్వాత తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది పచ్చిమిరపకాయల డబ్బా అండి ఇది. ఇట్లా పెడతాను, పైన ఒక టిష్యూ వేస్తాను,
మధ్యలో ఇట్లా పెట్టుకుంటామన్నమాట పచ్చిమిరపకాయలు. తేగానే ఒక కేజీ తెచ్చుకున్నామనుకోండి, అందులో కొంచెం విరిగిపోయినాయి, వంకరపోయినాయి, కొంచెం నిల్వ ఉండవు, చిన్న సైజ్ అన్నీ ఒక డబ్బాలోకి వేరేస్తాము. బాగా ఇంకా గ్రేడ్ చేసేస్తామన్నమాట, పెద్దవన్నీ ఒక డబ్బాలో పెట్టుకుంటాం. ముందు చిన్నవన్నీ వాడేసుకుంటాం, నెక్స్ట్ పెద్దవి వాడతాం. కొంచెం నిల్వ ఉండవు, పగుళ్ళు ఉన్న పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న సైజు, కొంచెం రంగు మారినాయి, అవన్నీ పక్కకు తీసేస్తాం. అవి ముందు వాడుకుని తర్వాత ఈ డబ్బాలో గ్రేడ్ చేసి పెద్దవన్నీ ఇందులో పెడతాం. అడుగున ఒక పేపర్ వేసి, ఒక అడుగున ఒక టిష్యూ వేసి ఇలా పచ్చిమిరపకాయలు సర్దుకుని మళ్ళీ పైన ఒక టిష్యూ పెట్టేస్తాం. అసలు ఎంత నెల అయినా ఇట్లానే ఉంటాయి, 1 మంత్ అయినా మీకు ఇట్లానే ఉంటాయి. నెక్స్ట్ కొత్తిమీర. ఈ కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర ఏం చేస్తామంటే ఇదిగోనండి, సేమ్ కొత్తిమీర కూడా ఇట్లానే పెట్టేస్తాను. పైన ఒక పేపర్ కానీ టిష్యూ కానీ పెడతాను. తర్వాత ఈ కొత్తిమీర పెద్ద కట్ట తెచ్చుకుంటాం కదా, పైన ఏమో ఇలాగ చిగుళ్ళు సగం కట్ చేస్తాను. దీన్ని నేను ఇలా సగం కట్ చేస్తాను. ఈ చిగుళ్ళు మీకు నెల అయినా అలానే ఉంటాయి, చెక్కు చెదరవు అసలు. ఈ చిగుళ్ళు భాగం చెరసగం చేసేస్తాను, ఇట్లా కట్ చేసేస్తాను, కట్టని మధ్యలోకి ఇట్లా కట్ చేసేస్తా. ఈ మొదళ్ళు ఉంటాయి కదా, కొంచెం కాడలు కాడలుగా ఉంటాయి, ఇవి ముందు వాడేస్తాను అనమాట. ఫస్ట్ మొదళ్ళు వాడేస్తే ఇవి ఎక్కువ రోజులు ఉండవు. ఈ చిగుళ్ళు ఎంత కాలమైనా అలానే ఉంటాయి అనమాట. సో ఇట్లాగా రెండుగా కట్ చేసేస్తాను, ఒక కొత్తిమీర కట్టనే ఇట్లా పెట్టేసి కింద అడుగున ఒక పేపర్ పెట్టాం కదా, మళ్ళీ పైన ఒక పేపర్ ఇట్లా పెట్టేస్తాను. మనం ఏదైనా రోటి పచ్చడి చేసుకునేటప్పుడు లేదా కొత్తిమీర పచ్చడి కూడా కాడలు ఎర్రగా వేయించేసి చేసుకుంటాం కదా, మరిగే పులుసుల్లోనూ అదే కాడలు వేసుకుంటే బాగుంటాయి. చిగుళ్ళు తర్వాత ఎంత కాలమైనా 1 మంత్ అయినా అలానే ఉంటాయి. ఇవి కూరగాయలండి, ఇవి కూరగాయలు, ఇవి టొమాటోస్. మనం ఇందులో కూడా పెట్టుకోవచ్చు, జిప్ లాక్స్ ఎక్కువ వాడతాను నేను. ఇవి టొమాటోస్, ఇవేమో వంకాయలు అనమాట. ఇవి మా ఇంట్లో కుండీల్లో కాసాయి వంకాయలు. తర్వాత నిమ్మకాయలు అనమాట. నా ఫ్రెండ్ మా ఎదురింటి ఆవిడ సుష్మా, నా ఫ్రెండు నిమ్మకాయలు పంపించింది. ఇట్లా దాచిపెట్టుకున్నావు, జిప్ లాక్ కవర్లో వేసేసుకుంటే అన్ని రోజులైనా ఇలానే ఉంటాయి ఫ్రెష్గా. తర్వాత ఈ కరివేపాకు, మా ఇంట్లో పెద్ద చెట్టు అయిపోయింది, కొమ్మలన్నీ కట్ చేసేస్తామన్నమాట, గుబురుగా రావాలి, పొడవుగా అయిపోయాయని. అవి కట్ చేసినప్పుడు చాలా వరకు కొమ్మలన్నీ కూడా టెంపుల్కి పంపించేస్తాను, డైలీ నైవేద్యాల్లో వాడతారు, కవర్లలో చేసి పంపిస్తాను చక్కగా. నేను ఒక కవర్ పెట్టుకుని మా ఎదురింటి మా పక్కింటి వాళ్ళకి కూడా ఒక కవర్ పంపించేస్తూ ఉంటాను, ఆ ఫ్రెండ్స్కి కూడా. ఈ చెట్టు బాగా పెరిగినప్పుడు కట్ చేసి ఇట్లా చేస్తామన్నమాట. పాలు ఇట్లా ట్రేలో పెట్టేసుకుంటానండి. వాషబుల్ అని చెప్పాను కదా, ఈ ట్రేల్ గురించి, ఈ ట్రేల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తొందరలోనే ఈ ట్రేల్ షాప్ కూడా మీకు నేను క్లియర్గా నేను బ్లాగ్ చేసి చూపిస్తాను, చాలామంది అడుగుతున్నారు. సో ఈ ట్రేలో పాలు ఇలా పెట్టేసి ఉంటాయన్నమాట. ఈ బుట్టలో ఇక మిగిలిన కూరగాయలు, మా ఇంట్లో కాసిన వంకాయలండి, కుండీల్లో కాసాయి. ఇది ఇలా జిప్ లాక్ల్లో పెట్టుకుంటాను ఎక్కువ నేను. టొమాటోస్ చూస్తున్నారు కదా మీరు, టొమాటోస్, దొండకాయలు జిప్ లాక్ల్లో పెట్టేస్తే చాలా హ్యాపీగా, అంటే స్పేస్ బాగా ప్లేస్ కలిసి వచ్చేస్తుంది మనకి. డబ్బాలు అండేసరికి ఫ్రిడ్జ్ అంతా మనకి కవర్ అయిపోతుంది. ఇట్లా జిప్ లాక్ల్లో క్యారెట్స్, ఇవన్నీ జిప్ లాక్ల్లో వేసేసి లైన్గా ఒక టబ్లో పెట్టుకోవడం వల్ల చాలా ప్లేస్ కలిసి వస్తుంది. గోరుచిక్కుడు, బెండకాయలు అన్నీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాము. ఒక్కొక్కసారి కేజీ కూడా తెచ్చుకుంటాము అనుకోండి, ఇట్లా టబ్లో పెట్టేసుకుంటాం అన్నమాట. ఒక చిన్న టబ్లోనే చాలా రకాల కూరగాయలు పట్టేస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు ఇవి చాలా నీట్గా సర్దుకున్నానండి, మీకు చూపించేటప్పుడు ఓ లాగేస్తున్నాను, మళ్ళీ తర్వాత బాగా నీట్గా సర్దేసుకుంటానండి. ఇహా ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఎక్సెస్ పెట్టుంచుతాం అన్నమాట, ఎవరన్నా సడన్గా వచ్చి కోల్డ్ వాటర్ కావాలని అడుగుతారు కదా, ఇట్లా పెట్టుంచుతాము. ఇవి కీరా అండి, ఈవినింగ్ డైలీ నేను ఈవినింగ్ 5 o'clock ఖచ్చితంగా ఒక 2 కీరాలు తింటాను, నాకు బాగా ఇష్టం. ఈ కీరాలు పీల్ చేసేసి చక్రాల్లా కోసుకుని ఒక 2 తింటాను ఈవినింగ్, డైలీ 5 o'clock ఖచ్చితంగా తింటాను నేను. ఇవి ఖర్జూరాలు, ఇక్కడ డ్రై ఖర్జూర అండి, మంచి ఖర్జూరాలు ఇవి. దేవుడికి రోజు ఖర్జూరాలు, ఏదో ప్రసాదం పెడతాం కదా, ఒక్కొక్క రోజు ఖర్జూరాలు పెట్టి ఇంట్లో మేము తింటాం అన్నమాట, ప్రసాదం తీసుకుని తింటాం. ఇవి ఖర్జూరాలు, ఇవన్నీ చూస్తున్నారు కదా, పప్పులు, శనగపప్పు, ఇంకా కందిపప్పు, రకరకాలు అన్నమాట. ఇవన్నీ కూడా మసాలా పొడులు, ధనియాల పొడి, ఇంకా రకరకాలు మినపగుళ్ళు చూస్తున్నారు కదా మీరు, మినపగుళ్ళు, ఈ పల్లీలు, ఇవన్నీ కూడా శనగలు, ఇవన్నీనండి. నేను నువ్వులు, లోపల నువ్వులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కేజీ మించి తెచ్చుకోను. అసలు ఇది ఇడ్లీ రవ చూసారు, ఈరోజు మార్నింగ్ ఇడ్లీ చేసినప్పుడు, ఇడ్లీ పిండి తయారు చేసినప్పుడు రవ కేజీ తెచ్చుకుంటే వాడగా మిగిలింది అనమాట. ఇట్లా అన్ని జిప్ లాక్లో ప్లేస్ బాగా కలిసి వస్తుంది. ఇది చూసారా, ఇది
జీలకర్ర అండ్ వాము. మీకు ఇది వరకు ఒక బ్లాగ్లో చెప్పాను, నైట్ తాగి పడుకుంటాను నేను, జీలకర్ర వాము కలిపిన నీళ్లు డైజెషన్కి చాలా మంచిది. నా పౌడరు, పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు, ఇవన్నీ కూడా. ఇదేంటి, గోధుమ పిండి, ఇది గోధుమ పిండి అండి. ఇవన్నీ కూడా ఇట్లా కలుపుకుని పెట్టుకుంటాం అన్నమాట. కారాలు, ఈ లోపల ఉంది కదా కారం, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ కారం, అది కాఫీ పొడి, ఇది కాఫీ పొడి. ఇట్లా అన్నీ కూడా పెట్టేసుకుంటాను. మెడిసిన్స్ అన్నమాట, ఏదైనా మెడిసిన్స్ ఎమర్జెన్సీగా అవసరమైన ఎలక్ట్రాల్ కానీ ఇలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ ఏదైనా మనకు అవసరమైతే ఉంటాయి కదా, ఇంట్లో పెద్దవారికో మనకో ఎవరో ఒకరికి, సో ఇందులో మెడిసిన్స్ పెట్టుకుంటానండి. ఇది మీకు చూపించాలి కదా, హనీ ఇంకెట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది జామ్ అని, హనీ అని, ఇట్లా ఏదన్నా మళ్ళీ ఇవన్నీ కూడా మెడిసిన్స్కి సంబంధించినవే. ఇవి మా బాబు, నా కొడుకు చాక్లెట్స్ పెట్టుకున్నాడండి ఇందులో. ఇప్పుడు ఈ డోర్ చూపిస్తున్నానండి, జస్ట్ ఇది వాటర్ బాటిల్స్ అనమాట. ఇది వాటర్ బాటిల్స్, ఇవి ఇది రోజు వాటర్ అండి. నేను ఎప్పుడన్నా బయట నుంచి వస్తాను కదా, బయట నుంచి రాగానే ఈ రోజు వాటర్లో ఒక టిష్యూ ముంచి మొహం మీద పెట్టుకుంటే ఫేసు కందిపోయినా కూడా, ఒకవేళ ఎప్పుడైనా మనకు కందిపోయినా వాడిపోయినట్టున్నా చాలా ఫ్రెష్గా అయిపోతుంది. 2-3 డేస్ స్కిన్ చాలా మెరుస్తూ అలానే ఉంటుంది. రోజు వాటర్ ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, రోజు వాటర్ చల్లగా ఉంటుంది కదా, రోజు వాటర్లో టిష్యూ ముంచి కొంచెం పిండి ఆ టిష్యూని మన మొహం మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు అట్లా రిలాక్స్ అవ్వాలి. ఈ పయ్యర్లో చూస్తున్నారు కదా సోంపు అని, ఇవన్నీ మనం అన్నంలో వేసుకునే పౌడర్లు, ఇంకా రకరకాలు అన్నమాట. ఇవన్నీ కూడా పిండులు, పౌడర్లు ఇలా పెట్టుకుంటాను. నటెల్లా అని, పీనట్ బటర్ అని, అవన్నీ కూడా పయ్యర్లో పెట్టుకుంటానండి. ఇట్లా ఇవన్నీ మసాలాలు. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ అయ్యప్ప మాల వేసుకుంటారండి, 14-15 ఏళ్ళుగా వేసుకుంటున్నారు. ఆయన అయ్యప్ప మాలక ఇరుముడి కోసం కేరళ వెళ్తారు కదా, అక్కడైతే చాలా ఈ మసాలాలు, స్పైసెస్ చాలా ఇంకా హెల్తీ లేకుండా ఉంటాయని చెప్పి ఇవన్నీ ఆయన తెస్తారనమాట. ఎవ్రీ ఇయర్ నాకు తెచ్చేస్తారు ఇవన్నీ. ఇవన్నీ కూడా కేరళ నుంచి తెచ్చినవేనండి, నల్ల జీలకర్ర ఇలాంటివి అనమాట. ఇదేమో ఉలవచారు, ఇక కింద డేట్స్, పీనట్, ఇంకా అవన్నీ పన్నీరు, డేట్సు, జీలకర్ర, వాము, జీరా, సజీరా ఇవన్నీనండి. ఇవేమో ఇక వడియాలు, ఎందుకంటే అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట వడియాలు, రకరకాల వడియాలు, చిన్న చిన్న సైజులు రకరకాల వడియాలు, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఉంటాయని. ఇవేమో ఖర్జూరాలు, డ్రై ఖర్జూరు వేడి చేసినప్పుడు నానబెట్టుకుని ఆ నీళ్లు తాగుతాము. ఇవి కరక్కాయలండి, వారానికి ఒక్కసారి ఒక కరక్కాయ పూర్తిగా తింటాను. పొట్టలో నులి పురుగులు అవి ఉంటే కూడా న్యాచురల్గా పోతాయి, మనకి ఇండైజెషన్ అది రాదు. కరక్కాయలు ఇవన్నీ కూడా, ఏదో పిండిలు ఉంటాయి కదా మన దగ్గర, ఇవైతే ఇది తెలగపిండి, మనం తెలగపిండి కూర చేసుకుంటాం కదా, తెలగపిండి ఇది, బీరకాయ తెలగపిండి అలా చేసుకుంటాం కదా. ఇవైతే కోల్డ్ ప్యాక్స్ ఉంటాయండి, ఇవన్నీ కూడా మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే కోల్డ్ ప్యాక్ పెట్టేసుకుంటాం కదా, కోల్డ్ ప్యాక్స్ ఉంటాయి. ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఇవి మందార పూలు అండి, ఇవి డైలీ దేవుడి దగ్గర తీసేసిన మందార పూలు, అసలు వేస్ట్ చేయను నేను. హైబిస్కస్ టీ అని అట్లా రకరకాలుగా తాగుతూ ఉంటాం కదా, దీని గురించి నేను మీకు ఒక షార్ట్ కూడా పెడతానండి. ఈ మందార పూలు తొడిమలు తీసి ఎందుకు దేవుడి దగ్గర తీసేసిన పూలన్నీ ఇంత ఇలా ఎందుకు స్టోర్ చేసుకుంటున్నానో మీకు ఒక షార్ట్లో ఒక షార్ట్ చేసి చూపిస్తాను. ఇహ లోపల అటుకులని ఏవి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండడం కోసం అనమాట. ఇవన్నీ కూడా, ఇది గరం మసాలా పౌడర్ అండి. ఇది ఇవేమో నువ్వులు, ఇంకా రకాలు ఇవన్నీ కూడా మనకు సంబంధించినవే, వంటకు సంబంధించినవే నువ్వులు అవన్నీ. ఇవి ఇవన్నీ కూడా మనం కొర్రలు అవన్నీ తింటాం కదా, మనం అంటు కొర్రలు అని ఇలాంటివన్నీ తింటాం కదా, అప్పుడప్పుడు వండుకుని తింటాం కదా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు తింటాం కదా. మిల్లెట్స్ అనమాట, ఇవన్నీ రకరకాల మిల్లెట్స్ అనమాట, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాలండి నేను. 1 కేజీ వెయిట్ పెరిగాను అనుకోగానే అవి చేసుకుని తింటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉంటే పచ్చి మామిడికాయలండి. మాకు మామిడి చెట్లు చాలా ఉన్నాయి, ఆ మామిడి చెట్ల నుంచి మాకు చాలా అంటే ఒక 7-8 పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. వచ్చేస్తాయన్నమాట సమ్మర్లో, వచ్చినప్పుడు ఏం చేస్తానంటే అందరికీ పంచేయగా నాకు చాలా వరకు ఇట్లాంటి ఒక 30 ప్యాకెట్లన్నా కట్టి పెట్టుకుంటాను నేను. పప్పులో వేసుకోవడానికి, పులుసుల్లో వేసుకోవడానికి, చింతపండు బదులుగా ఇవి కొన్నిసార్లు వాడతాను. అసలు 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ అన్నా మీకు ఇలానే ఉంటాయి, ఇలా జిప్ లాక్ కవర్లు వేసుకుని పెట్టేసుకుంటాయి ఫ్రిడ్జ్లో. ఇవన్నీ మామిడికాయ ముక్కలు అనమాట, ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి. నెక్స్ట్ మునక్కాయలు, మన సీజన్లో మునగ చెట్లు ఉన్నాయండి మాకు బాగా. మునగ చెట్లు అంటే మన ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టుకుంటాను నేను, అందరికీ పంచిపెట్టగా నేను కూడా కొన్ని ఒక ఇట్లాంటి 30-40 ప్యాకెట్లు చేసేసుకుంటాను. చేసేసుకుని ఇవి పప్పుచారులో
పప్పుచారు కాసే ముందు ఇవి నీళ్ళల్లో వేసి పెట్టేస్తావు, ఒక అరగంట ముందు ఇవి పప్పుచారులో ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కసారి పప్పుచారులో వేసేసుకుంటాం. రెండేళ్ళైనా ఇవి ఇట్లానే ఉంటాయండి, అస్సలు పాడవు, టేస్ట్ మారవు. చింత చిగురు మనకు ఒక సీజన్లోనే చింత చిగురు దొరుకుతుంది కదా, ఆ సీజన్లో చింత చిగురు కొనేసుకుని ఇట్లాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. కొంచెం కొంచెం అన్ని మనకి ఏ కూరలో కావాలంటే ఆ కూరలో వాడుకుంటాం. ఇది పండుమిరప పేస్ట్ అండి. పండుమిరప మనకు ఒక సీజన్లోనే కదా దొరుకుతుంది, సో ఆ పండుమిరప పేస్ట్ నేను ఇట్లా చేసి పెట్టేసుకుంటాను. రకరకాల కూరల్లో మనకి ఎట్లా నచ్చితే అట్లా తీసి వాడుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పోపు వేసుకుంటూ ఉంటాం అనమాట. కొంచెం వెల్లుల్లి, జీలకర్ర అవి ఇవి నూరి టొమాటో ఉడకబెట్టి అట్లా పచ్చడి చేసుకుంటూ ఉంటాము. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి కూడా మనం ఇట్లా చిన్న చిన్న జిప్ లాక్స్లో పెట్టేసుకుని ఈ సైజు ఒక ఇట్లా ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూసారా, 12 ప్యాకెట్లు ఈ సైజ్ చేసుకుంటా. చిన్న చిన్న సైజు ఒక కూరకు సరిపడా చేసుకుని ఇలా తీసుకుంటాము. తీసుకుని కొంచెం సేపు నీళ్ళల్లో వేసుకుని ఉల్లిపాయలు వేగగానే ఇది వేసేస్తాం అనమాట. ఇట్లా ఆ చిన్న చిన్న ప్యాకెట్లన్నీ మళ్ళీ పెద్ద ప్యాకెట్లో పెట్టేసుకుంటాను. పెట్టుకుని ఇట్లా జిప్ లాక్ చేసేసి ఇందులో పెట్టి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా నిల్వ చేసుకుంటాను. అంటే సడన్గా ఒకసారి నైట్ 10 o'clock గెస్టులు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి మనకి విసుగ్గా అనిపిస్తుంది కదా, అట్లా పెట్టుకుంటా. ఫ్రెష్గా ఉంటుందండి ఇట్లా పెట్టుకుంటే, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే సడన్గా అలా తీయగానే. ఇది చింతపండు పేస్ట్ అనమాట. సడన్గా ఏదన్నా ఒక ఎవరన్నా వచ్చారనుకోండి పులిహార చేసి పెట్టాలనిపిస్తుంది మనకు, అందుకని చింతపండు పేస్ట్ కొంచెం రెడీ పెట్టేసుకుంటాను. చింతపండు పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకుంటా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక షార్ట్ చేసి చూపిస్తాను చింతపండు పేస్ట్ కూడా మీకు నేను. ఒక 10 minutes చింతపండు పేస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది చింతపండు. చింతపండు కూడా ఫ్రిడ్జ్లో పెడతానండి, పురుగు రావటం కానీ లేకపోతే టేస్ట్ మారడం కానీ అట్లా పాడవదు. ఇంకా బెల్లం. చింతపండు అసలు నల్లబడదు ముందు ఫ్రిడ్జ్లో, ఇలాగ ఫ్రీజర్లో పెట్టడం వల్ల చింతపండు నల్లబడదు, రంగు మారదు. సో మనకు పులుసులు అవి కూడా, ఇవి బెల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకెప్పుడంటే అప్పుడు మిక్సీ పట్టుకుని బెల్లం మనం దేంట్లో అయినా లేదా పాకమైతే ఇట్లానే పట్టుకోవచ్చు. డైలీ దేవుడి దగ్గర ఒక ముక్క కూడా పెట్టుకోవచ్చు. పులిసిపోకుండా బెల్లం ఇట్లా పెట్టుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. చింతపండు పేస్ట్ని ఇదిగో ఇట్లా చిన్న చిన్న కవర్లు చేసేస్తాం మేము. ఈ సైజు కవర్లు చేసేస్తాం. ఇది ఇప్పుడు ఒక బాటిల్లో పోసేసుకుని మామూలు పై ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. డీప్లోంచి తీసేసి పై ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇది అయిపోగానే మళ్ళీ ఇంకొక కవర్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కవర్ తీస్తాం బయటికి, అది మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట, డీప్లో కాకుండా. ఇట్లా ఇన్ని కవర్లు చేసి పెట్టేసుకుంటాం. ఈ కవర్లన్నీ నీట్గా ఇట్లా పెట్టేసుకుని ఇట్లా పెట్టేసుకుంటాను నేను. ఇట్లా సడన్గా ఎవరైనా చింతపండు పేస్ట్ ఉందా, గెస్ట్లు వచ్చారు అని ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఫోన్ చేసినా, ఇట్లా గెస్ట్లు వచ్చారు చింతపండు పేస్ట్ రెడీగా ఉంది, ఫిష్ పూల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం, నైట్ 9 o'clock ఫోన్ చేసిన గబుక్కున ఒక ప్యాకెట్ తీసి పంపించేస్తాను. ఆవు వెన్నపూస ఇది. ఈ వెన్నపూస నేను ఏం చేస్తానంటే ఇట్లాగ ఒకసారి ఇవి 4 kg అనమాట, ఇవి 4 kg 1 kg. ఇవి నేను ఇట్లా 2 kg అంటే 8 డబ్బాలు అట్లాగా నేను పెట్టేసుకుంటా రెడీగా. పెట్టుకుని ఇది లోపల వెన్నపూస ఉంటుందన్నమాట, ఈ వెన్నపూసని కాచుకుంటాను నేను. కాచుకుని దేవుడికి దీపారాధనకు మేము తినడానికి కూడా ఆవు వెన్నపూసని కాచి ఆవు నెయ్యిగా చేసుకుని వాడుతూ ఉంటాను నేను. ఇక కురిడీలు అండి, అవి ఎండు కురిడీలు. ఇక తర్వాత ఇది బెల్లం పౌడర్ అన్నమాట. ఎందుకైనా మంచిది, సడన్గా ఎప్పుడైనా తెల్లవారుజాము అనేది ఒక్కొక్కసారి పూజలు చేయాలనుకోండి మనకి టైం చాలదు. సో బెల్లం పౌడర్ తెచ్చి పెట్టుకుంటాను నేను రెడీగా. 1 kg పెట్టుకుంటే ఇట్లా డీప్లో పెట్టేసామనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వాసన రాదు, పులవదు. ఇది మునగాకు పొడి అండి. నేను మా ఇంట్లో మునగ చెట్టు ఉంది, అంటే నాకు చాలా మునగ చెట్లు ఉన్నాయిలేండి ఇక్కడ మేము ఉండే ఇండ్లు, ఇంకా మా పాతిళ్ళు అలా కొన్ని చోట్ల మునగ చెట్లు ఎక్కువ వేశాను నేను. మునగాకు పొడి ఫ్రెండ్స్ అందరికీ మునగాకు పంపిస్తూ ఉంటాను. నేనేమో పొడి ఇట్లా ఆకు ఆరబెట్టుకుని పొడి చేసుకుని ఇట్లా దాచుకుంటా, డైలీ కూరల్లో వేస్తూ ఉంటాను. ఇంకా ఆమ్లెట్లో వేసుకోవచ్చు, మనం రకరకాలు ఏదన్నా అసలు ఉల్లిపాయ వేగేటప్పుడే ముందే మునగ పొడి వేసేసుకోవచ్చు 1 spoon. ఇవి డ్రై ఖర్జూరాలు, ఇవి కిస్మిస్ అండి. ఇవి ఇక చెప్పాను కదండి, మా వారు కేరళ వెళ్ళినప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచే తెచ్చేస్తారు, అక్కడైతే ఒరిజినల్గా ఉంటాయి అని చెప్పేసి ఆయిల్ తీసేసిన మసాలాలు ఉండవని చెప్పాను కదా, ఇవన్నీ కూడా అవే అనమాట. ఆయన ఇయర్లీ ఇయర్ అంతా వాడగా ఇంక ఇవి మిగిలినాయి మాకు హోమ ద్రవ్యాలుగా. ఈ మసాలాలన్నీ కూడా నేను వేస్తూ ఉంటాను. చూసారు కదా అండి, మన ఫ్యామిలీలో చాలామంది నన్ను మీ ఫ్రిడ్జ్ చూపించండి అని అడుగుతున్నారు, అట్లాగే కిచెన్ టూర్ అడుగుతున్నారు, హోమ్ టూర్ అడుగుతున్నారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నానండి. అంటే అందరం ఒకేలా వాడతాం ఫ్రిడ్జ్, అంటే ఎవరిది స్పెషల్గా ఏముండదు, అందరం కాకపోతే అందరూ పెట్టుకోవాల్సినవే పెట్టుకుంటాం అంతే కదా. అన్ని కవర్స్లో పెట్టుకున్నావు
అనుకుంటున్నారా, ప్లేస్ కలిసి వస్తుందండి. జిప్ లాక్ కవర్స్లో పెట్టేసేయండి, ప్లేస్ చాలా కలిసి వస్తుంది. 4 అరల్లో పట్టేవి 1 అరలోనే పట్టేస్తాయి. ప్రతీది మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది బయటికి, సుఖంగా ఉంటుంది. ఇదండి నా ఫ్రిడ్జ్ టూరు. మరొక మంచి బ్లాగ్తో తొందరలోనే కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.